नमस्ते वेलकम टू विश्ववाच टीवी भारत तोली प्रधानी जवाहरलाल नेहरू 127वा जयंती सदर्भंग कोलाई चेरुवा आवरणलो नेहरू विग्रहानिकि पूलमालल वेसी काकिनाड पौर संक्षेम संघं निवाळुलर्पिंचिंदि सदर्भंग संघं कन्वीनर जसूर्लपूडि रणवराजु मात्लाडुतू अप्पटि रोड्ल विस्तरणलो तोलगिंचिन नेहरू बस्ट साइज विग्रहं स्थानिक माजी मुनिसिपल चेयरमैन केई ప్రభో జోసఫ్ హయాంలో టీటీడీ సెంటర్ వద్ద కార్పొరేషన్ నిధులు 10 లక్షలు వెచ్చించి పునఃప్రతిష్ఠ చేసిన నెహ్రూ నిలువెత్తు కాంస్య ప్రతిమను ప్రస్తుత కౌన్సిల్ అనుచితంగా గత ఏడాది అర్ధరాత్రి వేళ అసాంఘిక శక్తులతో తొలగించిందని సంఘటన ప్రజాగ్రహానికి గురవడంతో సిటీ ఎమ్మెల్యేకు చాలా చెడ్డ పేరు వచ్చిందన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి టీటీడీ సెంటర్ జవహార్ వీధి కార్నర్లోని పోలీస్ డ్యూటీ షెల్టర్ స్థలంలో నెహ్రూ ప్రతిమను పునఃప్రతిష్ఠ చేయాలని కోరారు. రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంసాని డిమాండ్ చేస్తూ పబ్లిక్ మేనిఫెస్టో భారత దేశ తొలి ప్రధాని 19 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి మహానుభావుడు స్వాతంత్ర సమర యోధుల యొక్క సమైక్యతో సాధించినటువంటి విజయాలతో ఆయన పాలన చేసినటువంటి నేత అటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క 127వ జయంతి సందర్భంగా కొళాయి చెరువు ఆవరణలో వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం 1969వ సంవత్సరంలో కాకినాడ టీటీడీ సెంటర్ బాలాజీ చెరువు జవహర్ వీధి కార్నర్లో స్వాతంత్ర సమరయోధుల వేదిక ఏర్పాటు చేసి బస్ట్ సైజు సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని 1992 సంవత్సరంలో ఈ యొక్క విగ్రహాన్ని అక్కడ రోడ్ల విస్తరణలో 95వ ప్రాంతంలో తొలగించినప్పుడు అప్పటి మున్సిపల్ చైర్మన్ కేఈ ప్రభా జోసఫ్ గారు ప్రత్యేకమైన తీర్మానం చేసి కార్పొరేషన్ డబ్బులు వెచ్చించి ఈ కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి ఆ టీటీడీ సెంటర్లో పునఃప్రతిష్ఠ చేశారు. మరలా దురదృష్టవశాత్తు కిందటి ఏడాది అర్ధరాత్రి వేళ ఈ కౌన్సిల్ యొక్క తోడ్పాటుతోటి ఆ విగ్రహాన్ని పెకలించి ధ్వంసం చేశారు. ఆ విగ్రహం తీసుకొచ్చి కొళ చెరువులో పెట్టారు. ఈ రోజున మహానుభావుడు యొక్క జయంతి. ఆ రోజున వేసినటువంటి పూలమాల ఎండిపోయి ఉన్నా ఈ రోజు వరకు కూడా తీయలేదు. ఈ రోజు కూడా ఈ ప్రాంగణాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసి ఓ దండ వేద్దాం అనేటువంటి ఆలోచన నగరపాలక సంస్థ అధికారులకు కూడా లేకుండా తయారైంది. ఇది చాలా బాధాకరమైన దురదృష్టకరమైన విషయం. కాకినాడ నగరంలో మరి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నాయకులకు కూడా అనేకమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. కానీ దేశానికి ప్రధానిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారికి 19 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి కాకినాడ నగరంలో ఒకే ఒక్క విగ్రహం ఉంది. బహిరంగ ప్రదేశంలో జయంటీలో ఉండొచ్చు అది లోపలిది. బహిరంగంగా ఉన్నటువంటి ఒక్క విగ్రహాన్ని అక్కడ టీటీడీ సెంటర్లో లేకుండా ఇలా కొలచెరులో తీసుకొచ్చి పార్కులు కూడా ఓపెన్ చేయకుండా మూసివేసి ఉంచినటువంటి వాతావరణం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రాబోయేటువంటి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాకినాడ నగరం టీటీడీ సెంటర్లో ఈ జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనేటువంటిది ఒక పొలిటికల్ అజెండా మేనిఫెస్టో కార్యక్రమంగా పబ్లిక్ డిమాండ్గా తీసుకొస్తుంది కాకినాడ పౌర సంక్షేమ సంఘం. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఆయనకి ఇంకా పదవీకాలం చాలా రోజులు ఉంది కాబట్టి టీటీడీ సెంటర్లో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం. మీరు ఆలోచన చేయాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది.